దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమ్మి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు కన్యారాశి వారికి అండి ఎలా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ్యం అవమానం గురించి తెలియచు. కన్యారాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వీరు అనవసరమైనటువంటి సమస్యల్లో తలదూర్చకుండా ఉంటే బాగుంటుంది. అసలు వీళ్ళకి సంబంధం లేని వ్యవహారాల్లో కూడా తలదూరుస్తున్నారు అంటే మాత్రం తప్పనిసరిగా తద్వారా నష్టం వాటిల్లేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉంది. అంతేకాకుండా స్త్రీ పురుషాదులకి ఈ యొక్క రాశిలో, కన్యారాశిలో క్రోధినామ సంవత్సరంలో మిశ్రమం అనేటువంటి ఫలితాలు. అంత చెప్పుకోదగ్గంత విశేషమైనటువంటి యోగం కాదు, అలా చెప్పి తీసేసేంత తక్కువ స్థాయిలో లేవు, మిశ్రమంగా మధ్యమంగా ఉంటాయి అన్నమాట. రేపు వ్యాపారస్తులకి ఎలా ఉంటుందండి, ఒకవేళ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా? వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టడం అనేది ఉత్తమం. నష్టం అయితే వాటిల్లదు, కానీ అనుకున్నంత లాభం అయితే ఉండదు. కాబట్టి కొంచెం ఆలోచించి పెట్టుబడులు పెట్టడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. ఆర్థికంగా ఎలా ఉంటుందండి? ఆర్థికంగా వీరి అవసరానికి ఖర్చులు డబ్బులు మాత్రం ఎక్కడో చోటు నుంచి వీళ్ళ చేతికి అందుతూ ఉంటాయి. వీళ్ళ దగ్గర ఒక 100,000 రూపాయలు ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకున్నారు, డబ్బులు లేవు, కానీ అవసరానికి మాత్రం డబ్బులు వీళ్ళ చేతికి అందుతూ ఉంటాయి, చక్కగా అవసరం తీరిపోతూ ఉంటుంది. తద్వారా రుణం కూడా మిగులుతుండేది, అప్పు చేయాల్సిన పరిస్థితే కదా. కాబట్టి అది కొంచెం జాగ్రత్త వహించాలి. ఒక బడ్జెట్ వేసుకొని ఏదైనా ఒక పని చేసుకుంటే ఆ బడ్జెట్ ప్రకారం మాత్రమే, బడ్జెట్ దాటకుండా వెళ్ళడం అనేది నియమంగా చూసుకోవాలి. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరంలో, అంటే కుదిరే అవకాశం ఉందంటారు? తప్పనిసరిగా మంచి వరుడు, అమ్మాయికైతే మంచి వరుడు, అబ్బాయికైతే మంచి వధువు లభించేటువంటి యోగం ఉంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా అంటే చాలామంది అమ్మాయి బాగుండాలి, అబ్బాయి బాగుండాలి అనుకుంటారు, కానీ గుణగణాలు చూడమని చెప్పండి. తప్పనిసరిగా వాటి గురించి మనం తెలుసుకోగలిగితే, గుణగణాల గురించి తెలుసుకోగలిగితే మంచి జీవిత భాగస్వామి దొరుకుతుంది. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందండి? రియల్ ఎస్టేట్ వారికి కూడా పర్లేదమ్మా, మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి. నష్టమైతే వాటిల్లదు, తప్పనిసరిగా మంచి లాభాల్లోనే పర్లేదు. ఈ సంవత్సరం అంతకుముందు సంవత్సరం కంటే కూడా మెరుగ్గా ఉంటుంది, కానీ వీళ్ళు ఎంతైతే ఊహిస్తారో అంత లాభం అయితే ఉండదు. ఒక 100కి 70% 60% లాభాల్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఈ రాశి వారికి సంబంధించండి, ఒకవేళ ఇల్లు కొనాలనుకున్న, ల్యాండ్ కానీ వస్తు కొనుగోలు చేయాలంటే ఈ సంవత్సరం ఎలా ఉండాలి? తప్పనిసరిగా బంగారము, భూమి ఇట్లాంటి వాటి మీద పెట్టేటువంటి పెట్టుబడులన్నీ కూడాను విశేషమైనటువంటి ధనయోగాన్ని ఇవ్వబోతున్నాయి. గురుగారు, ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, వీళ్ళకి ప్రమోషన్స్ కానీ అలా ఉన్నాయంటారా? ప్రమోషన్స్ అని చెప్పడానికి లేదు, కానీ కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది. వీళ్ళకి నిజంగా అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొన్ని నెలల నుంచి జీతాలు రాకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా పూర్వ బకాయిలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరితే వీళ్ళ దగ్గరకు వస్తాయి చక్కగా. ప్రమోషన్స్ అని చెప్పడానికి అయితే ఆశాజనకంగా లేదంత అంతవరకు అయితే, కానీ ఉన్నత అధికారుల మన్ననలు పొందుతారు. రాబోయే భవిష్యత్ కాలానికి ప్రమోషన్స్ కావలసినటువంటి మార్గం మాత్రం సుగమం అవుతూ ఉంటారు వీళ్ళకి. ఇట్లానే మన ప్రైవేట్ ఉద్యోగస్తులు, వాళ్ళకు కూడా పర్లేదు, అంటే కొంతమేరకు ఊరట కలుగుతుంది. అంతకుముందు ఉన్నటువంటి వర్క్ ప్రెజర్ కంటే కూడా కొంతవరకు తగ్గి ఉన్నతాధికారుల మనలు పొందుతూ మంచి ప్రశాంతంగా కాలం గడిపేటువంటి సమయంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందండి, అలానే పొలిటికల్ టైం కాబట్టి? రాజకీయ నాయకులకు విపరీతమైనటువంటి దిగ్విజయం అయినటువంటి రోజులని చెప్తాను. అందరికీ మిశ్రమంగా ఉన్నాయి. వీళ్ళకి ఎందుకు అంటే షష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం, సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం చేత తప్పనిసరిగా విజయం అనేది తథ్యం. అంటే ఈ రాశిలో పాల్గొనే ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ ఎలక్షన్స్లో వాటిలో పాల్గొంటే, అంటే ఒక రాజకీయ నాయకులు అంటే పెద్ద పెద్ద భారీ స్థాయి నుంచి చిన్నవాళ్ళ వరకు కూడా, గల్లీలో ఉండేటువంటి నాయకుల వరకు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే తప్పనిసరిగా విజయం అనేది చేయకూడదు. ఇప్పుడు విద్యార్థులకు అంటే విదేశీయానం ఉందంటారా? విద్యార్థులు కూడా ఉందమ్మా, విదేశీయానం ఉంటుంది. కాకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆల్రెడీ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉన్నటువంటి ఉద్యోగాలు కొంచెం దూరం అవ్వటం, మరలా కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం, అప్పుడు కొత్త ఉద్యోగాలు ఏదైతే వీళ్ళు ప్రయత్నం చేస్తూ చేరతారో ఆ ఉద్యోగాలు మంచి లాభదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది. కానీ కొత్తగా వెళ్ళిన వాళ్ళు కొన్ని నెలల పాటు మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఎలా ఉంటుంది? కోర్టు వ్యవహారాలకు కూడా అంతే, తప్పనిసరిగా దిగ్విజయంగా పూర్తి చేసుకొని వస్తారు మంచిగా. అంటే
ఇంకొన్ని రోజులు గడుస్తుంది, ఇది ఇప్పుడే పూర్తి అవ్వదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ కేసులు అన్నీ కూడా చక్కగా విముక్తి కలుగు చేస్తుంది. అంటే రాశివారికి సంబంధించండి, ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి పరిహారం చేయాలి? అసలు ముఖ్యంగా ఈ రాశి వారికి గణపతి బుధవారం కానీ మంగళవారం కానీ ఈ రెండు రోజులు ఏ వారమైనా సరే గణపతికి గరిక దొరుకుతుంటుంది. మనకి గడ్డిలాగా ఉంటుంది, అది గరిక దొరుకుతుంది. ప్రతిరోజు గరికను తీసుకెళ్ళి వినాయకుడు దేవాలయంలోనో లేదా మన ఇంట్లో ఉండేటువంటి విఘ్నేశ్వరుడు పటం ముందో పెట్టేసి బెల్లం నివేదన పెట్టి ప్రతినిత్యం ఆ బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించండి. సకల విఘ్నాలు కూడా తొలగిపోయి సకల కార్య దిగ్విజయంగా పరిహారం చేసుకోవాలి. గురుగారి రాశి వారికి సంబంధించండి ఆరోగ్యం పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయంటారా? ముఖ్యంగా స్కిన్కి సంబంధించినటువంటివి, శరీరం చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం జాగ్రత్తగా వహించవలసినటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఫుడ్ ఎలర్జీ అంటాం, కొన్ని వస్తువులు తింటే కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి. అలాంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్త చాలా అవసరం ఉంటుంది. అంతేకాకుండా కంటికి తలకి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇది సైట్ లాగా అనిపిస్తుంది, తప్పనిసరి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి. నాకేం కాదు, నేను చాలా బాగా ఉన్నాను. నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించడం అనేది చాలా చెప్పుకోదగ్గ విశేషం. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు, ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. మన కృష్ణుడు కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి, అవునా? ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం 9 ఏప్రిల్ ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మీ సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.